హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అను మేము ఈ వీడియోలో మనం మంచి గుమ్మడికాయతోటి హల్వా ఎలా తయారు చేయాలో చూద్దామండి ఇలా నేను ఒక గుమ్మడికాయలో సగం తీసుకొని దాంట్లో మధ్యలో ఉన్నటువంటి ఇలా పీచు విత్తనాలు ఇదంతా కూడా తీసేసి నీట్గా చేసుకోవాలి ఈ పీచు విత్తనాలు తీసేసిన తర్వాత దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఎందుకనంటే తురుముకోవాలంటే ఇలా పెద్ద ముక్కలుగా ఉంటే కష్టము అందుకని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత దాని వెనక ఉన్నటువంటి పీలు కూడా తీసేయాలండి ఇలా వెనక ఉన్న పీలు తీసేయడానికి మీరు చాకుతోటి తీసేసిన ఓకే మీకు అలవాటు ఉంటే లేదంటే నేను కట్టెతో తీసాను అలా కట్టెతోటైనా తీసేయచ్చు ఈ గట్టిగా ఉన్నటువంటి ఈ పీలంతా కూడా ఇలా తీసేసేయాలి ఇలా కట్ చేసుకొని పీలు తీసేసుకున్న తర్వాత ఆ మొక్కలన్నింటినీ కూడా ఇలా ఒక గ్రేటర్ సహాయంతో తురుముకోవాలి ఇలా సన్నగా మొత్తం ముక్కలన్నింటిని కూడా తురిమి రెడీగా ఉంచుకోవాలి చూడండి ఇది కొంచెం టైం పడుతుందండి ఇలా తురుముకుంటే మొత్తం ఇలా వచ్చేస్తుందన్నమాట ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి రెండు టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి వేసి నెయ్యి బాగా కరిగి హీట్ ఎక్కిన తర్వాత కొన్ని జీడిపప్పులు వేసి అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి మీకు ఇంట్రెస్ట్ ఉంటే బాదం పప్పు అలాగే కిస్మిస్ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఇదే ప్యాన్లో ఆ నెయ్యిలోకి ఇందాక మనము గ్రేట్ చేసి రెడీగా ఉంచుకున్నటువంటి గుమ్మడికాయ తురుమంతా కూడా ఒక బౌల్ తోటి కొలిచి వేస్తున్నానండి నేను ఇక్కడ ఇక్కడ నాకు నేను తీసుకున్నటువంటి బౌల్ తోటి మూడు బౌల్స్ వచ్చింది అలా తురుముని ఒక బౌల్ తోటి మెజర్ చేసి వేసుకొని ఫ్రై చేయాలి ఇలా ఏదో ఒక బౌల్ తోటి మెజర్ చేసుకుంటే మనం బెల్లం కానీ షుగర్ కానీ యాడ్ చేసేటప్పుడు మెజర్మెంట్ కరెక్ట్గా ఉంటే టేస్ట్ కూడా స్వీట్ అనేది కరెక్ట్గా వస్తుంది అందుకని ఇలా మెజర్ వేసుకుంటే ఈజీగా ఉంటుంది ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత మూత పెట్టేసేసి ఒక పది నిమిషాలు ఉంచి తర్వాత మరలా కదుపుతూ ఉంటే మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉంటే బాగా కుక్ అయ్యి అది సాఫ్ట్గా అవుతుంది దురమంతా కూడా సాఫ్ట్గా అవుతుంది అలా సాఫ్ట్గా అయ్యే వరకు లిడ్ పెట్టేసి మధ్యలో తీసి కలుపుతూ ఉండాలి ఎక్కువసేపు అవసరం లేదండి తొందరగానే ఇది సాఫ్ట్గా అయిపోతుంది ఒక టెన్ మినిట్స్ ఉంచితే సరిపోతుంది మరలా ఎక్కువగా అయినా కూడా తర్వాత బెల్లంతో కలిపి మరలా కుక్ అవుతుంది కాబట్టి మరి పేస్ట్ లాగా అవకుండా ఉంటుంది ఇప్పుడు ఇలా కుక్ అయ్యి సాఫ్ట్గా వచ్చినప్పుడు బెల్లం కానీ షుగర్ కానీ యాడ్ చేయచ్చు నేను ఇక్కడ బెల్లంతో చేస్తున్నానండి టేస్ట్ బాగుంటుందని త్రీ కప్స్ తురుము వచ్చింది కాబట్టి వన్ అండ్ హాఫ్ కప్పు బెల్లం యాడ్ చేశానండి అంటే సగం అనమాట తురుము వచ్చిన మెజర్మెంట్ తోటి సగము తీసుకుంటే సరిపోతుంది కొంచెం స్వీట్ కావాలనుకుంటే ఇంకొంచెం బెల్లం కలుపుకుంటే సరిపోతుంది షుగర్ అయినా కూడా అదే మెజర్మెంట్ తోటి యాడ్ చేయొచ్చండి తురుము ఎంతైతే వస్తుందో దాంట్లో సగము మనము బెల్లం కానీ షుగర్ కానీ యాడ్ చేసుకోవచ్చు ఈ బెల్లాన్ని కూడా నేను తురిమి కలిపాను అన్నమాట బెల్లం యాడ్ చేసిన తర్వాత ఇలా కలుపుతుంటే మొత్తం కూడా కొంచెం లిక్విడ్ కన్సిస్టెన్సీగా వస్తుందండి ఇది దగ్గర పడే వరకు కూడా మనం ఇలా కలుపుతూనే ఉండాలి ఫ్లేమ్ లోటో మీడియంలో ఉంచి కలుపుతూ ఉంటే టేస్ట్ మారకుండా కలర్ మారకుండా బాగుంటుంది ఇప్పుడు ఇంకొక టేబుల్ స్పూను ఘీ యాడ్ చేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుంది దీనికి ఫుడ్ కలర్స్ ఏమి యాడ్ చేయకపోతే ఇలా గోల్డ్ కలర్లో అయినా ఉంచుకోవచ్చండి నేను ఇక్కడ గ్రీన్ ఫుడ్ కలర్ కలుపుతున్నాను కొంచెం బాగుంటుందని ఈ గ్రీన్ ఫుడ్ కలర్ కొంచెం ఒక చిటికెడు తీసుకొని దాంట్లోకి కొంచెం వాటర్ వేసేసి కలిపాను ఈజీగా కలిసిపోతుందని వాటర్ వేసేసి దీనికి కలిపేసాను ఈ ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ అండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే కలపచ్చు లేదంటే అలాగే గోల్డ్ కలర్లో ఉంచేసుకోవచ్చు ఇప్పుడు ఇందాక ఫ్రై చేసి రెడీగా ఉంచుకున్నటువంటి జీడిపప్పు కూడా యాడ్ చేసేసి అలాగే ఒక టీ స్పూన్ యాలక పొడి కూడా వేసి కలపాలి అంతే ఇంకా ఎక్కువసేపు అవసరం లేదండి మనము బెల్లం కలిపిన తర్వాత ఒక టెన్ మినిట్స్లోనే ఇది దగ్గరకు వచ్చేస్తుంది ఇలా జీడిపప్పు యాలక పొడి ఇవన్నీ వేసేసి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది గుమ్మడికాయ చాలా హెల్దీ అంటారు కదండి తప్పకుండా ఈ సీజన్లో మీరు కూడా ట్రై చేస్తారు కదా ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అనోమెను సీ యూ అగైన్ ఇన్ నెక్స్ట్ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్